ఫస్ట్ సాంగ్ నాకు బాడేలా చూసుకుంటా. పార్వతి దాసరి పార్వతి బుల్లితెర షో పై ఓవర్ నైట్ స్టార్ గా మారింది. జస్ట్ తన పాటతోనే కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన పార్వతి తన గొంతుతో జీ సరిగమపాలో పాడే అవకాశం దక్కించుకుని ప్రతిభకు అందంతో పని లేదని నిరూపించింది. మొన్నటి వరకు మట్టిలో మాణిక్యంలో ఉన్న పార్వతిని పల్లె కోకిలలా మార్చింది జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప షో. సంగీతంతో రాళ్లను కరిగించొచ్చునన్న సామెతను నిజం చేసింది. రాళ్ల మాట ఏమో కానీ ఆమె పాట అధికారులను కదిలించింది. తన ఊరికి ఎన్నో ఏళ్లుగా తీరని కలగా ఉన్న బస్సును తీసుకొచ్చింది. వాళ్ళకి ఎప్పుడు బస్సు కావాలంటే అప్పుడు ఎల్లుండి నుంచి అరేంజ్ చేస్తారు. ఆ విషయాన్ని స్వయంగా మంత్రి పెర్ని నాని చెప్పడంతో పార్వతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ వారం రాబోతున్న ఎపిసోడ్ ఫుల్ జోష్లో ఉండనుందని ఇక ప్రోమో ద్వారా అర్థమైపోతుంది. అంతేకాక ఈ షోలో పార్వతీపై వరాల జల్లు కూర్చుంది. తన మధురమైన గొంతుతో జడ్జీలను మెప్పించిన పార్వతీకి సినిమాల్లో పాట పాడే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని హీరో కార్తికేయనే అందరి ముందు ప్రామిస్ చేశాడు. తన అప్కమింగ్ మూవీలో డైరెక్టర్లను ఒప్పించి పాటను పాడిస్తానని మాటిచ్చారు. అంతేకాక పార్వతితో కార్తికేయ స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ కూడా తన మూవీలో పాట పాడిస్తానని చెప్పడంతో ఆనందంతో మునిగిపోయింది పార్వతి. మొత్తానికి జీ సరిగమప షోతో పార్వతి ఫేట్ మారిపోయింది. వరుస అవకాశాలను దక్కించుకుంటూ హాట్ టాపిక్గా మారింది. పార్వతికి ఈ షో ద్వారా సరైన గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పోస్ట్ చేసేయండి.